हाय अंडी अंदर की नमस्कार शेयरिंग मेमोरीज विद गीता भगत शो की अंदर की स्वागत सुस्वागत इवा मन तो सेलिब्रिटी एवरो आये इंडस्ट्री लो हाय अंटू पलकरिंचारु सोंतम तो चाल मंद मन सवं चुस्क मरी वीलिंट ग्रेट डायरेक्टर उ अलागे सूपर टाइमिंग ऐक्टर उ सो आ ग्रेट डायरेक्टर ईवीवी सत्यनारायण गारु आ सूपर टाइमिंग ऐक्टर अल्लारी नरेश गारु मरी आये ब्रदर आई आर्यन राजेश गारु मन तो हाई सोंतम सक्सेस तरवा चाला अप्स एंड डाउन्स चूसर 2013 आये लास्ट फिल्म चूसा तमिलो आ तरवा आये स्क्रीन की दूर अयर का इन रोजल तरवा मल्ली मोट्टमोदटिसारी मन इंटरव्यू द्वारा मन मुंदुकु इप्पुडु बोयपाटी गारु राम चरण लांटि मंची कांबिनेशन सिनेमा तो मल्ली री एंट्री कोट्टारन्नमाट सो एन्नो विशेषालु शेर चेसुकोवडानिकि ई रोजु मन तो पाटु उन्नारु आर्यन राजेश मात्लाडेद्दाम रंडि Hello, Andy. Hello. Welcome to Ajhan. Thank you. Thanks. So, chala years tarvata anukuntam. Yes, 6 years tarvata. 6 years tarvata mimmalu shootam cheyali. Like mem high cinema lo chusinanta handsome ga unnaru. Aa secret nenu madhyalo adugutanu. Enti ani. Okay. But in years nunchi asalu maaku ante kanipinchoddani maa meeda emaina kopanto kanipinchatledo. Em jarigindi asalu? Aa kopam anadi em ledandi. After my father's death కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ ఐ మీన్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ మొత్తం బర్డెన్ అంతా నా మీద పడింది రెస్పాన్సిబిలిటీ అంతా సో ఆ పనిలో కొంచెం బిజీగా ఉన్నాను అలాగే కొంచెం ప్రొడక్షన్ సైడ్ నుంచి వెళ్ళాను మళ్ళీ సో లైక్ అంటే ఈవీ సినిమా బ్యాండ్ ఉంది కదా ఐ వాంట్ టు కంటిన్యూ దట్ సో దాంతో లైక్ ఓకే ప్రొడక్షన్ కూడా మనం చేయాలి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ యాక్టింగ్ ఎప్పుడూ ఉంటుంది అది సో ప్రొడక్షన్ కూడా చేయాలని చెప్పేసి ఇంకా జస్ట్ ఒక దాని మీద కాన్సెంట్రేట్ చేశాను కపుల్ ఆఫ్ ఇయర్స్ అండి ఓకే అగైన్ ఇయర్ నుంచి లైక్ స్టార్టెడ్ యాక్టింగ్ ఆల్సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ యు నో కంటిన్యూయింగ్ యా వి నో లైక్ మేము విన్నాం రీసెంట్ లేటెస్ట్ న్యూస్ విన్నాం మేము యా యా బోయపాటి గారి సినిమా అవును సో ఎలా జరిగింది అది బాగా జరుగుతుందండి ఆ ఇంటరాక్షన్ లో లైక్ రామ్ చరణ్ ఐ యామ్ ప్లేయింగ్ యాస్ రామ్ చరణ్స్ బ్రదర్ కరెక్ట్ బాగుంది లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ బిగ్ హీరో అండ్ బిగ్ డైరెక్టర్ ఫస్ట్ టైం చేసేది చాలా బాగుందండి అపార్ట్ ఫ్రమ్ దట్ ఐమ్ డూయింగ్ ఆల్సో ఆన్ వెబ్ సిరీస్ ఓకే రైట్లో వచ్చి ఎక్కడికి పరుగు నేను శశాంక్ ఇద్దరు లైక్ లీడ్ రోల్స్ చేస్తున్నాం సో ఆల్మోస్ట్ ఇంకా షూటింగ్ అయిపోయింది డబ్బింగ్ పార్ట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది సో డ్యూ టు రిలీజ్ నెక్స్ట్ మంత్ అండి ఓకే సాంగ్ కూడా ఉన్నట్టుంది కదా టైటిల్ టైటిల్ సాంగ్ ఉంది సాంగ్ ఉంది బట్ ఇది మాది ఓన్లీ టైటిల్ అంతే ఎఫ్సిస్ టైటిల్ ఓకే అండ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా బోయపాటి గారి సినిమా యా డెఫినెట్లీ అండి ఐ వాంట్ కమ్ బ్యాక్ అండి ఎందుకంటే లైక్ ఓకే నేను తెలుసు నాకు 6 ఇయర్స్ ఆల్మోస్ట్ పెద్ద గ్యాప్ తీసుకున్నాను సో అగైన్ ఐ వాంట్ కమ్ బ్యాక్ అండ్ యాక్టింగ్ ఇస్ మై ప్యాషన్ సో లైక్ ఐ వాంట్ కంటిన్యూ ఇట్ అలాంగ్ విత్ ద ప్రొడక్షన్ సైడ్ ఇంకా ఓకే బట్ మీరు మిస్ చేశారా ఈ 6 ఇయర్స్ లో డెఫినెట్ కదా ఒక యాక్టర్ లోపల ఉన్నప్పుడు యాక్టింగ్ ఏమంటారు కదా దట్ కీడ లోపల ఉన్నప్పుడు అది ఎంతసేపు మిస్ చేస్తూనే ఉంటాం అంటే ఐ మిస్ యాక్టింగ్ సైడ్ మిస్ అయినంత అండి బట్ సినిమా ఫీల్ అని ఉన్నాను నేను ప్రొడక్షన్ సైడ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాను కానీ బట్ యాక్టింగ్ ఐ మిస్ ఇట్ నేను యాక్టింగ్ దట్స్ టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ అది మొత్తం లైక్ మిస్ అయ్యాను బట్ అట్ ద సేమ్ టైం చెప్పాను కదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నామే పడింది ఇంకా సో అంతే హ్యావ్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ మా ఇంట్లో అంతా చూసుకోవాలి సో ప్రొడక్షన్ సైడ్ నుంచి మా బ్రదర్ సైడ్ నేను చూసుకోవాలి సో మా ఫాదర్ లేనోటి నేను తీర్చాలన్నమాట ఇంట్లో సో దానికోసం లైక్ ఓకే పెద్ద అంటే అది ముఖ్యం నాకు ఫ్యామిలీ ఈజ్ దాస్ ఫస్ట్ ప్రయారిటీ అండి సో ఓకే దాని మూలంగా లైక్ ఒక 2-3 ఇయర్స్ లేట్ అయినా పర్లేదు ఓకే మరి ఎప్పుడైనా మళ్ళీ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు పక్క ప్లాన్ తోటి అనుకుని లైక్ ఐ వాస్ కాన్సెంట్రేటింగ్ ఆన్ ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్ సైడ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే సో ఇంటర్వ్యూస్ కూడా మీరు అసలు ఈ మధ్యలో ఏ ఇంటర్వ్యూ చాలా తక్కువ అండి అంటే నాకు అసలు మాట్లాడటం రాదు నాకు అంటే లైక్ ఏదో మాట్లాడితే జస్ట్ ఒక 2 లైన్స్ లో ఫినిష్ చేస్తాను ఓకే నాకు అంత ఎలాబరేట్ గా మాట్లాడటం తెలియదు నాకు మీరు ఇవాళ మినిమం ఒక క్వశ్చన్ కి 10 లైన్స్ అయినా చెప్పాలి వి నీడ్ లైక్ యా జస్ట్ ఐ యామ్ ట్రైయింగ్ అండి అది నేర్చుకుంటాను నేను చాలా ఇయర్స్ కొన్నాం కాబట్టి లైక్ అదొక ప్రాబ్లం నాకు మాట్లాడలేను అంటే జస్ట్ ఏదో కట్ టు కట్ అంతే 2 లైన్స్ లో అయిపోతుంది అందుకని లైక్ మోస్ట్లీ లైక్ మనం పెద్దగా ఎవరు వెళ్ళను ఐ వాంట్ ప్రిఫర్ ఇంటర్వ్యూస్ భయం అంతే నాకు ఆ భయం తోటి నేను జనరల్ ఇంటర్వ్యూస్ భయం నాకు ఇంటర్వ్యూస్ కానీ ప్రెస్ మీట్ స్పీచెస్ కానీ అంత చాలా భయం నాకు
దట్స్ ద మెయిన్ రీజన్ ఐ డోంట్ సీ మీ ఎనీ ఇంటర్వ్యూస్ ఎనీథింగ్ లైక్ దట్ yes అండ్ అప్పటిలో కూడా 2002 ఆర్ 2013 లైక్ లాస్ట్ ఫిల్మ్ మేము చూసింది 2013 ఐ థింక్ సో అప్పుడు అంత ప్రమోషన్స్ కూడా ఉండకపోతుండే ఒక సినిమాకి అంటే ఇప్పుడు మాట్లాడాల్సినంత ఆ ప్రమోషన్స్ ఆ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఒక ఫిల్మ్ ని ప్రమోట్ చేసే విధానం కానీ అప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉండేది నౌ టోటల్లీ చేంజ్ వెరీ ఇంపార్టెంట్ కదా ఒక సినిమాకి ప్రమోషన్ నౌ డేస్ yes అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా అంటే లైక్ చాలా ఈజీ అయిపోయింది అండ్ ఇంకా ఎక్కువ కూడా అయ్యింది ప్రొడక్షన్ మన ప్రమోషన్స్ అంతా అంటే రీచబుల్ ఇంకా పెరిగింది కాబట్టి లైక్ ప్రమోషన్ మనం ఎంత చేసుకుంటే అంత ప్లస్ మనకి సినిమాకి సో దాని తోట ఇంకా కొంచెం స్టార్ట్ అయ్యింది మళ్ళీ వస్తాను ఇంకా యా సో మాకు మీరు హాయ్ ఫిలిం నుంచి తెలుసు 2002 నుంచి తెలుసు యూనో లైక్ ఆ ఫిలిం సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ ఈవీవి గారి ఫిలిం ఈవీవి గారి దగ్గర నుంచి ఒక మంచి హీరో వచ్చారు ఆ ఫ్యామిలీ నుంచి అని బట్ బిఫోర్ దట్ మీ ఎడ్యుకేషన్ అండ్ బోర్న్ అండ్ బ్రాట్అప్ అంతా ఎక్కడ జరిగింది హైదరాబాద్ ఆర్ వాస్ బోర్న్ ఇన్ వెస్ట్ గోదావరి నర్సాపురం ఓకే అండ్ టూ ఇయర్స్ అప్పుడే లైక్ వి షిఫ్టెడ్ టు చెన్నై నాన్నగారు అంతా షిఫ్ట్ అయిపోయారు చెన్నై షిఫ్ట్ అయిపోయారు సో మా స్కూలింగ్ అంతా అప్ టు మై ప్లస్ టూ లైక్ చెన్నైలో జరిగింది అండ్ 97లో మే వి షిఫ్టెడ్ టు హైదరాబాద్ ఇక్కడికి వచ్చి మా కాలేజ్ నిజాం కాలేజ్ జాయిన్ అయ్యాను ఫర్ మై గ్రాడ్యుయేషన్ ఆ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ ఫిలిం యాక్టింగ్ కోర్స్కి వెళ్ళాను అండ్ అగైన్ మూవీస్ వచ్చేసాను ఇంకా అంతే అంటే యూనో తమిళ లాంగ్వేజ్ అండ్ తెలుగు తమిళ్ బాగా వచ్చాను యాస్ వాడప్ దారి ఇంకా అంత ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ఉమా అక్కడ స్కూలింగ్ అంతా అక్కడే ఇంకా తమిళ్ తెలుగు అంటే ఇంకా బాగా మాట్లాడగలుగుతాను వెల్ డెఫినెట్ గా డాడీకి ఉంటుంది ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు హీరోలుగా లాంచ్ చేయాలి అనేది డాడ్ కోరిక అయి ఉండొచ్చు బట్ అందరు అబ్బాయిలకి ఇష్టం అని డాడీ ఇంజనీర్ అయితే సేమ్ అదే ఫీల్డ్ లో ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి ఉంటుంది సో హీరో అవ్వాలి అనేది మీద చాయిస్ లేకపోతే డాడీ దేవేది అంటే చిన్నప్పటి నుంచి మాకు వాడప్ ఇన్న ఫిలిం ఇండస్ట్రీ అండి చిన్నప్పటి నుంచి వస్తేనే ఉన్న ఫిలిం ఇండస్ట్రీ సో అది స్లో స్లోగా మైండ్ లో వెళ్ళిపోయింది ఇంకా ఆటోమేటిక్గా అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డాడీ ఇక్కడ బాగా ఎంకరేజ్ చేసేవాడు సో ఓకే హై ఇద్దరు హైట్ ఉన్న నరేష్ ఇద్దరు మంచి హైట్ సో ఓకే హీరో చేస్తే బాగుంటుంది ఆర్టిస్ట్గా చేస్తే బాగుంటుంది అనుకునేవారు అలాగే మాకు కూడా స్లో మాకు ఇంట్రెస్ట్ ఉందండి ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు స్కూల్ నుంచే చిన్న చిన్న డ్రామాలు వేస్తే స్కూల్ ప్రోగ్రామ్స్ అంతా పార్టిసిపేట్ చేసుకుంటూ చేసి చేస్తూ ఉండేవాళ్ళం సో విత్ మై డాడ్ సపోర్ట్ అండ్ అవర్ ఇంట్రెస్ట్ అండి అది స్కూల్లో మీరు డ్రామాస్ అవి ప్లే చేస్తూ ఉండేవారు ప్లేస్ అన్ని కూడా చేస్తూ ఉండేవాళ్ళం ఓకే అప్పటి నుంచి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది బట్ డాడ్ డైరెక్టర్ గా సూపర్ డైరెక్టర్ బోలెడని సక్సెస్ అందుకున్న డైరెక్టర్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ సో ఎప్పుడు మీకు ఆ డైరెక్షన్ అనేది లోపలికి రాలేదా నాకైతే డైరెక్షన్ ఎప్పుడు లేదండి వన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ యాక్టింగ్ అండ్ సెకండ్ ఇస్ ప్రొడక్షన్ నాకు అంటే తమ్ముడు డైరెక్షన్ యాక్టింగ్ తర్వాత ఏం చేస్తానంటే డైరెక్షన్ ఇప్పటికీ చాలా ఇంట్రెస్ట్ తనకి ఎప్పటికైనా సినిమా డైరెక్ట్ చేయాలంటా ఉంటారు ఇప్పటికి కూడా సో తనకి ఇంట్రెస్ట్ నాకు ప్రొడక్షన్ సైడ్ అండి ఇంకా ఐ వాంట్ టు కంటిన్యూ ప్రొడక్షన్ సైడ్ అంతా ఇంకా ఈ సినిమా ఉంది బ్యానర్ ఉంది ఆ లెగసీది అలా కాపాడుకోవాలని చెప్పేసి లైక్ కంటిన్యూ చేయాలి అండ్ డాడ్ లో ఉన్న క్వాలిటీస్ ఇద్దరు పంచుకున్నారు అన్నమాట ప్రొడ్యూసర్ డైరెక్టర్ ని అవును అండ్ డెఫినెట్ గా యువర్ డాడ్ ఫిలిమ్స్ లైక్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుండే అప్పుడు మీ షూటింగ్స్ కి వెళ్ళేవాళ్ళం మీ చిన్నప్పుడు ఆయన లొకేషన్స్ కి దానికి ఎక్కువ మూవీస్ అప్పుడు చెన్నై జరిగేదండి చిన్నప్పుడు అంతా ఎక్కువ చెన్నై మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న కలిపి ఉంది తమిళ ఇండస్ట్రీ తమిళ తెలుగు ఇండస్ట్రీ కలిసే ఉండేది సో అక్కడ ఎక్కువ వెళ్ళేవాళ్ళం చెన్నైలో ఎక్కువ వెళ్ళేవాళ్ళం అంటే ఇక్కడ హైదరాబాద్ అంత మళ్ళీ ఫర్ హాలిడేస్కి వచ్చినప్పుడు తప్ప అక్కడ ఎక్కువ ఉన్నాం కాబట్టి లైక్ షూటింగ్స్కి వెళ్తా ఉండేవాళ్ళం షూటింగ్ వెళ్తా ఉండే వాళ్ళు ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే సాటర్డే సండేస్ వస్తే ఇంకా ఏదో ఒక రోజు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయి మొత్తం షూటింగ్ లొకేషన్ హడావ్ చేసేవాళ్ళం సో ఆ టైంలో ఇంకా అది ఇంకా క్రేజీగా ఉంటుంది కదా షూటింగ్ జరుగుతూ ఉంటే అండ్ హీరోస్ ని చూసి కానీ చాలా మంది హీరోస్తో డాడ్ వర్క్ చేయడం జరిగింది అండ్ ఎవరైనా మీ ఫేవరెట్ హీరోతో వర్క్ చేశారా ఆయన ఆ టైంలో మీ చిన్నప్పుడు చిరంజీవి గారితో చేశారండి అల్లుడా మజా కానీ లైక్ ఐ వాస్ అప్పుడు 9th 10th చదువుతున్నాను నేను ఓకే సో అప్పుడైతే నేను పట్టుబడి ఇంకా అప్పుడు ఏదో ఎగ్జామ్స్ దగ్గర టైంలో ఉంది అయినా సరే సాంగ్ ఏ జరుగుతుంటే అరుకరంలో పట్టుబడి వెళ్ళాను వెళ్ళి షూటింగ్ చూసామాట వెళ్ళి లైక్ ఆయన పెద్ద హీరో చిరంజీవి గారు పెద్ద హీరో ఆయన పెద్ద ఫ్యాన్ అండి ఆయన ఆయనకి నేను సో లైక్ ఎలా అయినా చూడాలి సినిమా నాగా చేస్తున్నారు మరి ఇంక డైరెక్షన్ చేస్తున్నారు ఇంకెప్పుడు ఛాన్స్ వస్తుంది చెప్పేసి ఇంక అరకోణం జరిగింది ఒక సాంగ్ జరిగిందండి ఎవ్రీడే 2 అవర్స్ జర్నీ అనమాట చెన్నై నుంచి అయినా పర్లేదు చెప్పేసి 2-3 డేస్ కంటిన్యూస్కి వెళ్ళాను వెళ్ళి చూసాను షూటింగ్ చూసాను అది ఒకటే కదా అన్ని ప్రతి సినిమాలని చూస్తూ ఉండేవాళ్ళం సో ఆ సినిమా లవర్ కాబట్టి అది ఇన్స్టాగ్రామ్ లోపల ఉంది కాబట్టి డెఫినెట్ గా లోపల ఉంది
అండ్ చిరంజీవి గారు అంటే ఏ సినిమా నుంచి అక్కడ ఏ స్టార్ట్ అయింది? డెఫినెట్ గా అందరికీ చిరంజీవి గారు అంటే ఇష్టం. అంటే నా ఫస్ట్ నేను ఒక పెద్ద హీరోయిన్ చూస్తే చిరంజీవి గారు అండి. ఎలా అంటే ప్రేమ్ కది షూటింగ్ కి రామాయణ గారు చిరంజీవి గారి కోసం ప్రీమియర్ షో అరేంజ్ చేశారు అన్నమాట. సో అప్పుడు నాన్నగారు వచ్చి మధ్యాహ్నం వచ్చి లైక్ చాలా హరావడిగా స్నానం చేసి మొత్తం మంచి బట్టలు వేసుకుని అంటే అమ్మ అమ్మగారు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారంటే అంత హడవడిగా హడవడి పడుతున్నారు అంటే ఇది నాయుడు గారు లాగా చిరంజీవి గారి కోసం సినిమా షో ఇది మూవీ చూపిస్తున్నారు ప్రీమియర్ చేస్తున్నారు అంటే అవునని చెప్పేసి నేను ఇమీడియట్గా 5 మినిట్స్లో నేను కూడా రెడీ అయిపోయి ఇంకా పట్టుబడి ఇంక గెలిపోయాను. ఇంకా గెలిపిన తర్వాత ఫస్ట్ టైం నేను ఒక పెద్ద హీరోయిన్ చూడటం అంటే చిరంజీవి గారు అండి. ఆ ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు లైక్ చూసాను అనమాట. అది కూడా నా మైండ్ ఉండిపోయింది ఇంకా అంటే యాక్టింగ్ దాని ముందే ఇష్టం ఆయనకి డాన్సెస్ అన్న ఫైట్స్ అన్న అన్ని. సో ఫస్ట్ టైం చూసినప్పటికి ఇంకా నా మైండ్ అలా ఆయన ఉండిపోయారు ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ యాస్ దట్స్ ఆల్వేస్ ద బెస్ట్ కాబట్టి అది అలా ఉండిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఆయన పెద్ద ఫ్యాన్ అండి. చిరంజీవి గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ ఆయన బాగా తెలుసు బాగా లైక్ ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం అండి. టైమింగ్ అనేదాన్ని సరే మా ఇద్దరు మాకైతే ఫ్యాన్. యా మీకు కూడా అది చాలా కాంప్లిమెంట్. లైక్ రాజేంద్ర ప్రసాద్ గారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన కామెడీ అయినా ఎమోషన్ సీన్స్ అయినా కూడా రెండింటిని చేయగలరు ఈక్వల్ గా, అంతే బాగా చేయగలుగుతారు ఆయన. అండ్ మీరు కూడా డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చేశారు. మీరు కూడా కామెడీ ఆ టైమింగ్ అది అంటే నరేష్ గారిలోనే కాదు రాజేష్ గారిలో కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మాకు సినిమాల్లో. నరేష్ అంత కాదండి బట్ అంటే తెలుసు బట్ అంటే నేను పెద్ద కామెడీ చేసి పెద్ద చూడాలి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను యాక్షన్ సైడ్ లేకపోతే కొంచెం వేరే ఫ్యామిలీ సైడ్ ఉంటే బాగుంటుంది. సో బట్ తెలుసు బట్ మెయిన్ అదైతే నరేష్ తీసుకు పంచుకున్నాడు ఆ కామెడీ టైమింగ్ అంతా లైక్ నరేష్ క్యాచ్ చేసాడు బాగా.